ఏదైతే సున్నా వడ్డీ అన్న పథకం 2016లో ఈ పథకం ఇంతకు ముందు దాకా ఉండేది, 2016లో ఈ పథకాన్ని ఆపేయడం జరిగింది గత ప్రభుత్వం. మొట్టమొదటగా నాన్నగారు పావులా వడ్డీకే రుణాలు అని తీసుకొచ్చారు. అంతకు ముందు దాకా కూడా వడ్డీలకు రూపాయి వడ్డీ పైచిలుకు ఉన్న రుణాలను పొదుపు సంఘాలకు పావులా వడ్డీకి నాన్న తీసుకొస్తే ఆ పథకం తర్వాత సున్నా వడ్డీగా మారడం, 2016 దాకా కొనసాగడం, 2016లో పూర్తిగా పథకాన్ని ఎత్తేసేయడం రద్దు చేయడం జరిగిన పరిణామాలలో మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మళ్ళీ ఈరోజు వైఎస్ఆర్ సున్నా వడ్డీ అన్న పథకం ద్వారా ఏకంగా 91 లక్షల అక్క చెల్లెమ్మలకు ఈ పథకం ద్వారా అక్షరాల 1400 కోట్ల రూపాయలు ఇవ్వగలుగుతున్నాము అని అంటే ఇది నిజంగా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు దేవుడికి మరీ ముఖ్యంగా అక్క చెల్లెమ్మలందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. దాదాపుగా 1400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కూడా రాష్ట్రానికి ప్రతిరోజు రావాల్సిన ఆదాయం రాని పరిస్థితులు ఉన్నా కూడా ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే అక్క చెల్లెమ్మలకు కాస్తో కూస్తో ఈ పథకం తీసుకురావడం వల్ల ఇంకా మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ పథకం ద్వారా దాదాపుగా 91 లక్షలు అక్క చెల్లెమ్మలకు మేలు జరిగే ఈ కార్యక్రమంలో 878,000 ఈ గ్రూపులకు ప్రతి గ్రూప్కు కనీసం అంటే 20,000 రూపాయల నుంచి 40,000 రూపాయల దాకా ప్రతి గ్రూపుకు కూడా ఈ పథకం ద్వారా మేలు జరిగే కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు బ్యాంకులు 3 లక్షల పరిమితి వరకు 6 జిల్లాలలో 7% వడ్డీకి రుణాలు ఇస్తూ ఉంటే మిగిలిన 7 జిల్లాలలో పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇచ్చే రుణాలు 11% నుంచి 13.5% దాకా పొదుపు సంఘాలకు వడ్డీ భారం వేస్తూ బ్యాంకులు రుణాలు ఇస్తూ ఉన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి గ్రూపుకు కూడా 7% వడ్డీ నుంచి 13.5% వడ్డీ దాకా ఈ 3 లక్షల దాకా ఉన్న ఈ రుణాలన్నింటి మీద కూడా సున్నా వడ్డీకే ప్రతి గ్రూపుకు రావడం వల్ల ప్రతి గ్రూపుకు కూడా కనీసం 20,000 నుంచి 40,000 దాకా ఆయా జిల్లాలను బట్టి ఆయా బ్యాంకులను బట్టి వారిస్తున్న వడ్డీలను బట్టి ప్రతి గ్రూపుకు కూడా ఈ మేరకన్నా కూడా కనీసం మేలు జరుగుతుంది. ఈ దీనివల్ల పొదుపు సంఘాలకు ఇంకా మంచి జరుగుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా ఆశిస్తూ మనం చేసే ప్రతి పథకంలోనూ కూడా అక్క చెల్లెమ్మలకే పెద్దపీట వేశాం. మనం ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పనే కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇదే కార్యక్రమంలో పాలు పంచుకుంటా ఉన్న 3 మహిళా మంత్రులే దానికి నిదర్శనం కూడా. చివరికి మన చీఫ్ సెక్రటరీ గారు కూడా మహిళే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను నేను. కాబట్టి ప్రతి పథకం కూడా మహిళలను ఉద్దేశించి మహిళలతోనే ప్రతి పథకం కూడా వాళ్ళకే మేలు జరిగే విధంగానే ప్రతి పథకం కూడా చేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే
ఎక్కడైనా కూడా తల్లుల చేతుల్లో కానీ అక్క చెల్లెమ్మల చేతుల్లో కానీ ఈ డబ్బులు పెడితే ఈ డబ్బులు పూర్తిగా సద్వినియోగం అవుతుంది అనే ఒక భావన. ఏదైనా మంచి జరగాలి, ఏదైనా కుటుంబం బాగుండాలి అని అంటే ఆ డబ్బులు తీసుకొని ఆ ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మల చేతుల్లోకి డబ్బిస్తే ఇంకా బెటర్గా రిజల్ట్స్ వస్తాయి, మగవాళ్ళకి ఇస్తే అక్కడ ఇక్కడ దుబారా చేసేస్తారు, ఖర్చు చేస్తారు అనే భయం అనే పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతో ప్రతి రూపాయి కూడా అక్క చెల్లెమ్మలకి ఇచ్చే కార్యక్రమే చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో దేవుడి దయతో ఉట్టి అక్క చెల్లెమ్మలకు సంబంధించిన కార్యక్రమాలే మనం చేసినది. అమ్మఒడి అని చెప్పి మొన్న కొద్ది నెలల కిందటనే జనవరి 9వ తారీఖున అమ్మఒడి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అక్షరాల 43 లక్షల తల్లులకు 82 లక్షల పిల్లలకు మేలు జరిగే విధంగా ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు చెప్పున ఇచ్చే ఈ కార్యక్రమానికి జనవరి 9వ తారీఖున చేయగలగడం నిజంగా దేవుడు దయతో సాధ్యమైంది. అదే రకంగా అక్క చెల్లెమ్మలకు అన్ని రకాలుగా మేలు చేసే కార్యక్రమంలో అడుగులు ముందుకు వేస్తూ పిల్లల చదువులు కూడా బాగుండాలి అనే ఉద్దేశంతోనే ప్రతి స్కూలు కూడా నాడు నేడు అనే కార్యక్రమంతో స్కూలు రూపురేఖలు మారుస్తూ ఉన్నాం. స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం గొప్పగా చుడతా ఉన్నాం. ఈ కరోనా అనే ఎఫెక్ట్ కన్నా ఇది లేకపోయిందంటే ఈ పాటికే అక్షరాల దాదాపుగా 27 లక్షల ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మల పేరుతోనే ఈ పాటికి రిజిస్ట్రేషన్ కూడా అయి ఉండేటివి. బహుశా ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఈ కార్యక్రమం నాన్నగారి పుట్టినరోజున 8వ తారీఖున మళ్ళీ అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి బహుశా ఆ రోజు నాంది పలుకుతామని చెప్పి అన్ని ఎవ్రీథింగ్ గోస్ వెల్ 8వ తారీఖున ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి దేవుడు దయతో 27 లక్షల మంది అక్క చెల్లెమ్మల పేరుతో ఈ ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేయించడమే కాకుండా రాబోయే ఈ 4 ఏళ్లలోనే 27 లక్షల చోట్ల ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా అక్కడ ఇల్లులు కూడా కట్టించి ఉచితంగా అక్క చెల్లెమ్మలకు కూడా ఇవ్వగలిగే పరిస్థితి కూడా వస్తుంది.